జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయదుందుని మోగిస్తుందన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా తాళ్రే మండలం పిల్లంగ గోవలంగ గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా పిల్లంకలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సాగి నానిబాబు, రాజు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొన్నాడ సతీష్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్, మండల కన్వీనర్ కాదా గోవింద్ కుమార్, ఇంజరం సర్పంచులు ముద్దన వెంకట శివరాం ప్రసాద్, మోర్తా భీమాభాయ్, ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్, చంటి స్థానిక నాయకులు సాగి హరిబాబు, జంపన అజయ్, కనుమూరి వెంకటేశ్వరరాజు, సాగి బొజ్జిరాజు, శివరామరాజు, వైకాపా గ్రామ కమిటీ కన్వీనర్లు కృష్ణన్రాజు, కొండబాబు తదితరులు బృందంతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాళ్ళరేవు మండలం పిల్లంక, గోవలంక మరియు ఇంజరం గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈరోజు నాతో పాటు గౌరవ పార్లమెంటు అభ్యర్థి మా అన్నగారైనటువంటి రాపాక వరప్రసాదరావు గారితో కలిసి ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మూడు గ్రామాలు కూడా బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉండే గ్రామాలు. ఇవన్నీ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఈ 5 సంవత్సరాల్లో అమలు చేసినటువంటి ఈ సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరూ కోరుకోవడం, ప్రజలందరూ మమ్మల్ని ఎంతో అభిమానంతో స్వాగతం పలుకుతూ వాళ్ళ ఆశీస్సులు మాకు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు ఏదైతే కొంతమందితో ఇవాళ కోర్టు ద్వారా ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఈ ప్రజలందరికీ కూడా మేలు చేస్తుందో, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా నిజాయితీగా అందిస్తున్నారో, వాళ్ళు ఈ ఎలక్షన్ కోడ్లో అమల్లో భాగంగా వాళ్ళు విధులకు హాజరు కావకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఈసీ నుంచి వాళ్ళు ఆపడం జరిగింది. ఇది చాలా పనికిమాలిన చర్య. ఎందుకనంటే ఇవాళ వాలంటీర్లకు కానీ ప్రజలకి ఏదైతే అందిస్తున్నటువంటి సుపరిపాలన ఏదైతే ఉందో, ముఖ్యంగా పెన్షన్లు ఇవాళ 1వ తారీఖు ఇవాళ ప్రతి పేదవాడు కూడా ఈ పెన్షన్ కోసం, ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ అలాగే వికలాంగులు కానీ పాపం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే 58 నెలలుగా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏదైతే పెన్షన్ విధానం ఏదైతే ఉందో, 1వ తారీఖు ఉదయం 6 గంటలకే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇవాళ పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఎంతోమందికి ఆ డబ్బులు ఆరోగ్యపరంగా కావచ్చు, వాళ్ళ బతుకు తెరుగు కావచ్చు, వాళ్ళ ఏదైతే జీవించడానికి కావచ్చు ఆ డబ్బులు ఉపయోగపడుతూ ఉండేవి. ఇవాళ ఏదైతే కుట్రపూరితంగా ఈ వాలంటీర్లు ఎవరు కూడా ఈ పెన్షన్ విధానంలో కానీ ఈ 2 నెలలు ఏదైతే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న ఈ 2 నెలలు కూడా ఎవరికి కూడా ఈ వాలంటీర్ ద్వారా సహాయ సహకారాలు అందకూడదనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు చేసిన పని. ఈరోజు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రచారం సందర్భంగా ఈరోజు రామచంద్రాపురం రావడం జరిగింది. రామచంద్రాపురంలో కొంతసేపు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సూర్యప్రకాష్ కూడా తిరిగాం. అలాగే మళ్ళా ముమ్మిడివరం అభ్యర్థి తమ్ముడు సతీష్ గారు ఈ ఇంజనం గ్రామంలో ఇక్కడ పర్యటిస్తుండగా ఇక్కడ కూడా రావడం జరిగింది. ఈ ప్రాంతంతో కూడా మన ఇక్కడ కూడా కాసేపు తిరిగిన తర్వాత మళ్ళా అమలాపురం వెళ్ళి అల్లవరం నియోజకవర్గం అల్లవరం మండలంలో
విశ్వరూపు గారు కూడా అక్కడ పర్యటించడం జరుగుతుంది. వారికి వారిని కూడా కలుసుకుని వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుని రావడం జరిగింది. మరి ఈరోజు నిన్నటి నుంచి ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వికలాంగులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పడుతున్నటువంటి బాధ కష్టాలు చూస్తే నిజంగా వర్ణాతీతం. చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గం అయినటువంటి ఆలోచనతో ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి ఆయన చెప్పడం, కోర్టుకు వెళ్ళి అది రద్దు చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా దీనివల్ల అతనికి నా లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. ఉదయం 6 గంటలకు వెళ్ళి వాలంటీర్లందరూ కూడా వాళ్ళకి పెన్షన్లు ఇస్తూ ఉంటే దాన్ని ఆపాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి నింద చంద్రబాబు నాయుడు మీద వేసుకున్నాడు. అందరూ కూడా ఈ వృద్ధులు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు అతను చేయలేడు, చేసేవాడిని ఆపుతున్నాడని చెప్పి చాలా దారుణంగా అతన్ని దుర్భాషలు ఆడటం జరుగుతుంది. మరి బుద్ధులేనటువంటి ఆలోచనతో ఆయన ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటాడు. ఇది ఇది మొదటిసారి కాదు. ఎప్పటి నుంచి ఇల్లు పట్టాలు ఇస్తారండి, ఇల్లు పట్టాలకి